హాయ్ అండి నమస్తే నేను మీ రూపాని ఈరోజు మనం తోటకూర ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం పప్పు సాంబారు రసం చేసినప్పుడు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలిపండి ఇప్పుడు రెసిపీ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఈ ఫ్రైలో ఎక్కువ పడుతుందండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకుంటున్నానండి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇవి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఇవన్నీ వేసుకొని ఇవి మెత్తగా వేయించుకోవాలి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకుడ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి నాలుగు తోటకూర కట్టలు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరిగాను దీన్ని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేద్దాము మొత్తం ఆకుకూర వేయటానికి ఈ ప్యాన్లో ప్లేస్ సరిపోవట్లేదండి తోటకూర కొంచెం మగ్గిన తర్వాత సగం వేస్తున్నాను అది మగ్గాక మిగతాది కూడా వేసేస్తాను ఇలా కలుపుతూ ఉంటే మగ్గిపోతుందండి చూసారు కదా దగ్గర పడింది ఇప్పుడు మిగతా తోటకూర కూడా వేసేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా దగ్గర పడిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా వాటర్ వస్తుంది ఆ వాటర్ సరిపోతుందండి మనకు పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో నేను సిక్స్ ఎగ్స్ వేస్తున్నానండి ఎగ్స్ అనేది మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు సో వెంటనే కదపకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఈ తోటకూరలో ఎగ్ అనేది బాగా కలిసిపోవాలండి చూశారు కదా మెల్లమెల్లగా కలుపుతూ ఉంటే పొడి పొడులు ఆడిపోతుంది లాస్ట్లో మనము తగినంత కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోండి కారం వేసిన తర్వాత బాగా కారం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా టేస్టీ ఉంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో కంపల్సరీగా తెలపండి మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్